ఆర్టీసీ కులస్థలందరూ ఏకమై జనసేనను గెలిపించాలని కోరారు జనసేన జిల్లా కార్యదర్శి వాసం శెట్టి కుమార్. తూర్పు గోదావరి జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన శెట్టి బలిజ జనసేన సమావేశానికి హాజరైన ఆయన రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అంబాజీపేట మండల శెట్టి బలిజ సోదరులు జనసేన పార్టీలో ఉన్నటువంటి మా జాతి సోదరులందరూ కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దానికి ప్రధాన కారణం జనసేన పార్టీలో మేము కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే కూడా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ శెట్టిపల్లి కులాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతంటే ఈ శెట్టిపల్లి సామాజిక కులాన్ని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో గుర్తుపెట్టుకోవడం కూడా కాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆనాడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పితాని బాలకృష్ణ గారికి బీఫామ్ ఇచ్చి గౌరవించినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా మా కులం కారణం ఏంటంటే ఆ రోజే మీ అందరూ కూడా చాలామంది ఈ యొక్క శెట్టిపల్లి కులం జనసేన వైపు పయనించాల్సిన అవసరం ఉంది. కానీ ఆనాటి పరిస్థితుల్లో ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు తప్ప ఏ విధంగా కూడా ఈ శెట్టిపల్లి జాతి పూర్తి స్థాయిలో ఆ రోజు పితాని బాలకృష్ణ గారిని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం గుర్తిచేస్తా ఉన్నాను. ఆ విధంగా ఈ విధంగా రాజ్యాల రాష్ట్రం చూసినట్టయితే జనసేన పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఇంచేతంటే ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ రాజకీయ వ్యవహారం అంటే ఒక ఇంపార్టెంట్ కీలకమైనటువంటి ఒక శాఖ ఉన్న తర్వాత దానిలో పిఎస్సీ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా ఇవాళ కథాన్ని బాలకృష్ణ గారికి దక్కినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న కాకముందు జరిగినటువంటి ఆవిర్భావ సభలో కూడా మార్చి 14 జరిగినటువంటి ఆవిర్భావ సభలో కూడా రాజకీయ తీర్మానం చేసేటువంటి ఒక అదృష్టాన్ని కూడా కలిగిందటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పటికీ అనేక సందర్భాల్లో మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శెట్టిపల్లి కులం గురించి ప్రస్తావన చేసినటువంటి సందర్భం కూడా చాలా ఉంది. ఏ విధంగానే కానీ రేపు రాబో ఎన్నికల్లో ఈ శెట్టిపల్లి కులాన్ని ముందుండి ఏదైతే రాజకీయంగా ఉన్నటువంటి ఈ యొక్క శెట్టిపల్లి సామాజిక కులాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో కూడా